नमस्ते ला एक्सलेंस तेलुगु करंट अफेयर्स की स्वागत सर मुंदुगा इवाल्टि मन कोटेशन एंटो चूद्दामा डिसअपॉइंटमेंट अनेदि एप्पुडु वस्तुंदि अंटे मनं टू मच एक्सपेक्ट चेसिनप्पुडु अंटे मनं इंत पनि चेसि इंत रिजल्ट कावालनि एक्सपेक्ट चेस्ते एलागा रोजु अरगंट कूडा चदवकुंडा ఎగ్జామ్ క్లియర్ అవ్వలేదు అని కూర్చొని ఏడిస్తే అది ఎంతవరకు జస్టిఫైయబుల్ అండి? అంటే మనం చేసే పనిని బట్టి రిజల్ట్ ఉంటుంది. మనం చేసే తక్కువ కానీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయినప్పుడు ఖచ్చితంగా డిసప్పాయింట్మెంటే మన ఫైనల్ అవుట్కమ్ అవుతుంది. సో ఆ డిసప్పాయింట్మెంట్ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే మన గోల్కి తగ్గట్టుగా మనం వర్క్ చేయాలి, అవునా కదా? బట్ చాలామంది స్టూడెంట్స్లో జనరల్గా ఇది చూస్తూ ఉంటామన్నమాట. వర్క్ చేసేటప్పుడు అంత కష్టపడకుండా ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు అయ్యో రాలేదే అని బాగా బాధపడ్డము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. మనం వర్క్ చేస్తేనే ఎప్పుడైనా రిజల్ట్ వస్తుందండి. రాలేదు అన్నప్పుడు మనం ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి అన్నది దాని మీనింగ్ అన్నమాట, రైట్? సరే, ఇవాళ 25th మరియు 26th సంబంధించినటువంటి ఆర్టికల్స్ చూద్దామండి. ఇవాళ నుంచి మళ్ళీ మనము బ్యాక్ టు ఫామ్ అంటారు చూసారా, అట్లాంటిది. కానీ మీరు ఒకసారి గమనించారా, ఒకసారి గ్యాప్ వస్తే ఒక వన్ వీక్ అటు ఇటు అయిపోయింది కదా. సో 10 డేస్ అని లీవ్ పెట్టుకుంటే మళ్ళీ ఒక వారం రోజులు పట్టింది కంటిన్యూస్గా చేయడానికి. వాళ్ళు కూడా 2 రోజులది కలిపి చేస్తున్నాను. అంటే చూడండి, ఒకసారి మన షెడ్యూల్లో డిస్టర్బెన్స్ వచ్చిందంటే నార్మల్ దీనికి తీసుకొని రావడం అనేది కష్టం. కానీ దాన్ని హోల్డ్ చేసుకొని రాగలగాలి, స్లోగా దాన్ని బిల్డప్ చేసుకోవాలి. ఇంకా అయిపోయింది 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 ఇంకని చెప్పేసి దాన్ని కుంగిపోవడం కంటే స్లోగా దాన్ని ఎలాగ స్ట్రీమ్లైన్ చేసుకోవాలన్నది మనం ఆలోచించుకోవాలి, రైట్? సరే, ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి 6,000 మంది ట్రావెలర్స్ యూకే నుంచి ఇండియాకు వచ్చారు అన్నట్టుగా ట్రేస్ చేయడం జరిగింది. ఎందుకనండి, కొత్త స్ట్రెయిన్ ఆఫ్ వైరస్ అనేటటువంటిది 70% ఎక్కువ ట్రాన్స్మిషన్ రేట్ ఉంది. సో ఆ కంటెక్స్ట్లో ఎవరైతే అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేసి వచ్చారో వాళ్ళని ట్రేస్ చేయడము. సో మనకి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది ఉంది. ఈ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేటటువంటి దానికి ఈ పర్టికులర్ వీళ్ళ దగ్గర వీళ్ళు ఎవరైనా పాజిటివ్గా టెస్ట్ అయ్యి ఉంటే వచ్చిన వాళ్ళలో వాళ్ళకు సంబంధించినటువంటి శాంపిల్స్ దీనికి పంపించడము, అది న్యూ స్ట్రెయిన్ వాళ్ళలో ఉందా లేదా పాత స్ట్రెయిన్ అయినా, అంటే వైరస్కి సంబంధించి జెనెటిక్గా చేంజెస్ మ్యూటేషన్ అంటాం టెక్నికల్ పదం. సో మ్యూటేషన్ వచ్చినప్పుడు, మ్యూటేషన్ జరిగినప్పుడు మరి అది ఉందా లేదా కొత్త వైరస్సా లేదా పాతదేనా అని, కొత్త వైరస్ స్ట్రెయినా లేదా పాతదా అని కనుక్కోవడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ అంటాము. పదాలు గుర్తుపెట్టుకోవాలండి. జీనోమ్ అంటే కంప్లీట్ సెట్ ఆఫ్ జీన్స్, సీక్వెన్సింగ్ ఒక ఆర్డర్లో వాటిని రీడ్ చేయడం అన్నమాట. జీనోమ్ సీక్వెన్సింగ్ అంటారు. ఆ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం దీనికి పంపించారు అని చెప్తున్నారు. మరి త్వరగా మెజర్స్ తీసుకోవాలి. మీరు ఇప్పటికే చూస్తే చాలా కంట్రీస్లో ఇప్పటికే లాక్డౌన్స్ విధిస్తున్నారు. ఈ విధంగా ఉన్న కంటెక్స్ట్లో మళ్ళీ మన ఎకానమీ, మన సొసైటీ ఇంకొక లాక్డౌన్కి రెడీగా ఉందా? లేదు. సో ఈసారి లాక్డౌన్ కాకుండా ఇలాగే జాగ్రత్తలతో కంటిన్యూ అవ్వచ్చేమో అని అనుకుంటున్నాం. బట్ ఎనీవే మనము మన సైడ్ నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కూడా ఇనీషియల్గా మనకి టెస్టింగ్ ఎక్విప్మెంట్ లేదు, ఎలా డీల్ చేయాలో తెలియదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా లేదు, దీనివల్ల మనం చాలా ఇబ్బందులు పడ్డాం. బట్ ఇప్పుడు కొంతైనా బెటర్గా ఉంది, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేసుకోవడము, టెస్ట్ అనేటటువంటివి చేసుకోవడము, ట్రీట్ చేయడము, ట్రేస్ చేయడము, వీటన్నిటి మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించిన ఇష్యూ, టాక్సేషన్, ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నమాట. రీసెంట్గా మనకి పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ పీసీఏకి సంబంధించినటువంటి సింగపూర్ బెంచ్ అనేది 2 కేసెస్లో జడ్జిమెంట్ అనేది ఇచ్చినప్పుడు రెండిట్లోనూ ఇండియన్ గవర్నమెంట్కి ఎగెయినెస్ట్గానే తీర్పు రావడం జరిగింది. ఒకటి వచ్చేటప్పటికి వొడాఫోన్ కేసులో, మరి దాంతోపాటు రీసెంట్గా క్రెయిన్ ఎనర్జీ కేసు, ఈ రెండిట్లో కూడా రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్, రెట్రో అంటే వెనక్కి అని చెప్పేసి, రెట్రోస్పెక్టివ్ అంటే ఏంటంటే ఆ టైంకి వాళ్ళు ఆ యాక్షన్ చేసిన టైంకి ఆ ట్యాక్సేషన్ అనేది అప్లికబుల్గా లేదు. కానీ చట్టం ద్వారా వెనక జరిగినటువంటి అన్ని యాక్షన్స్కి, ఆ టైం కంటే వెనక పీరియడ్లో జరిగిన అన్ని యాక్షన్స్కి కూడా ట్యాక్స్ వర్తించేలాగా చేస్తే దాన్ని రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ అంటారు. మామూలుగా నెక్స్ట్ ఫ్యూచర్లో జరగబోయే అన్ని ట్రాన్సాక్షన్స్కి ఈ ట్యాక్స్ వర్తిస్తుంది అంటే ప్రాస్పెక్టివ్ అని అంటారు. ప్రాస్పెక్టివ్ ట్యాక్సేషన్ రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ అనేది
ఇక 2012లో రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ దీన్ని బడ్జెట్లో పాస్ చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టానికి అమెండ్మెంట్స్ తీసుకొచ్చాం. దానికి అగెయినిస్ట్గా ఈ రెండు కూడా, అటు వొడాఫోన్ కానీ ఇటు క్రెయిన్ కానీ, ఇవి రెండు కూడా క్రెయిన్ ఎనర్జీ కానీ, ఈ రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ చట్టానికి అగెయినిస్ట్గా మరి పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళడం జరిగింది. దాంట్లో ఇండియా ఓడిపోవడం జరిగింది. రెండు కేసుల్లో కూడా ఇండియన్ గవర్నమెంటే మనీ వాళ్ళకి వాళ్ళకి చెల్లించాల్సి వచ్చింది, చెల్లించాలి అని చెప్పింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ మరి గవర్నమెంట్ అనేటటువంటిది మళ్ళీ ఇప్పుడు అప్పీల్కి రెడీగా ఉంది, అప్పీల్ చేస్తుంది అని చెప్తున్నారు. సో నిన్నటి వీడియోలో, అంటే లాస్ట్ వీడియోలో 24th రిలేటెడ్ వీడియోలో మనం దీని గురించి చదువుకున్నాం, మీకు గుర్తుందా? ఇదిగోండి ఈ ఆర్టికల్ కూడా దానికి సంబంధించింది, ఒకసారి చూద్దామా. పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అంటే సింపుల్గా ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండి. అన్ని కంట్రీస్ గవర్నమెంట్స్ కలిసి ఏర్పాటు చేసుకున్నవి. నెదర్లాండ్స్లోని ది హేగ్ అనేటటువంటి దీంట్లో దీని హెడ్ క్వార్టర్స్ అన్నమాట. మనకి యునైటెడ్ నేషన్స్ కింద ఉండేటటువంటి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వేరే అండి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది వేరే, అది కాదు, ఇది పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనేది ఇలాంటి ఆర్బిట్రేషన్, ఏదైనా కమర్షియల్ ఇంట్రెస్ట్ కానీ వీటన్నిటికీ సంబంధించి రెండు పార్టీస్ కలిసి కూర్చొని ఆర్బిట్రేషన్ గురించి మాట్లాడతాయి. చూసారా, వాటన్నిటికీ హెడ్గా, వాటన్నిటికీ ఒక సింగిల్ పాయింట్గా పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనేది ఉంటుందన్నమాట. పీసీఏ అనేది ఒక కోర్ట్ లాగా కాదు, జస్ట్ ఒక ఆర్గనైజర్. వివిధ రకాల ట్రిబ్యునల్స్, ఆర్బిటల్ ట్రిబ్యునల్స్ని ఇది కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అన్నది ఒక సపరేట్ ఇన్స్టిట్యూషన్. సరే, ఈ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో పర్మనెంట్ బ్యూరోక్రసీ అనేది ఉంటుంది. సో డిఫరెంట్ ట్రిబ్యునల్స్ ఏవైతే టెంపరీగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రెయిన్ కేసు, దీనికి సంబంధించి ఒక ట్రిబ్యునల్, అది అయిపోగానే ఇంక వాళ్ళు డిజాల్వ్ అయిపోతారు. అలాగే వొడాఫోన్ కేసు ఒక ట్రిబ్యునల్, అది అయిపోగానే వాళ్ళు డిజాల్వ్ అయిపోతారు, అలా ఉంటుందన్నమాట. సో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ కానీ వీటిలో ఏవైనా మరి ఇంప్లిమెంటేషన్లో గ్యాప్స్ వచ్చినప్పుడు ఈ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, దాని బెంచెస్ డిఫరెంట్ ప్లేస్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ రెండు కేసుల్లోనూ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, సింగపూర్ బెంచ్కి వెళ్ళారు. సింగపూర్ బెంచ్ అనేది పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి ఒక ట్రిబ్యునల్ లాగా అన్నమాట. సో అక్కడికి వెళ్ళొచ్చు, ఏదైనా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఇష్యూస్ వచ్చినప్పుడు వీటిని అప్రోచ్ అవ్వచ్చు అన్నమాట. అయితే ఇక్కడ వొడాఫోన్ కేసులో ఏం జరిగింది, వొడాఫోన్ అనేటటువంటిది ఇదిగో హచీజన్ ఈ పర్టికులర్ కంపెనీని అక్వైర్ చేసుకుంది 2007లో. సో దాన్ని అక్వైర్ చేసుకున్నప్పుడు మీకు వచ్చిన లాభం ఏదైతే ఉందో దాని మీద ట్యాక్స్ కట్టాలి అని చెప్పి మన వాళ్ళు ట్యాక్స్ నోటీస్ సర్వ్ చేశారు. 2008లో బాంబే హైకోర్టుకి వెళ్ళారనమాట, ఏది వొడాఫోన్ మేము ఎందుకు కట్టాలండి అని. బాంబే హైకోర్టు లేదు కట్టాల్సిందే అంది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు అవును వొడాఫోన్దే కరెక్ట్, గవర్నమెంట్ తప్పు అని చెప్పగానే 2012లో సుప్రీంకోర్టు యొక్క డెసిషన్ని రివర్స్ చేసేందుకు గాను బడ్జెట్లో ఒక చట్టాన్ని పాస్ చేయడం జరిగిందనమాట. అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చి రెట్రోస్పెక్టివ్గా 1961 నుంచి ఈ ప్రొవిజన్స్, కొత్తగా ట్యాక్స్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయని చెప్పారు. దాంతో వీళ్ళు ఏం చేశారు, 14,000 కోట్లు మీరు కట్టాలి అని వొడాఫోన్కి నోటీస్ పంపించారు. 2016 కల్లా అది 22 కోట్లు అయింది, ఇంట్రెస్ట్ వడ్డీ అదంతా కలిపి. అప్పుడు వాళ్ళు ఈ సింగపూర్ ఆర్బిట్రేషన్కి వెళ్తారు. 2020లో వొడాఫోన్ అనేది ఆర్బిట్రేషన్ కేసు విన్ అయింది. ఇండియన్ గవర్నమెంట్ని సుమారుగా 80 కోట్లకి పైగా దానికి చెల్లించాలి అని చెప్పారనమాట. సేమ్ అదేవిధంగా క్రెయిన్, సో దీనికి సంబంధించి అయితే ఎక్కువ అమౌంట్ ఇంకా చెల్లించాలి అని చెప్పారు. ఎందుకంటే గవర్నమెంట్ దీని యొక్క షేర్స్ని ఫోర్స్ఫుల్గా అమ్మడము, దీని యొక్క క్రెయిన్ ఇండియా యొక్క షేర్స్ని ఫోర్స్ఫుల్గా అమ్మడము ఇదంతా చేయడంతో దీనికి కొంత $1 బిలియన్ అమౌంట్ని ఇండియన్ గవర్నమెంట్ దీనికి చెల్లించాలి అని చెప్పారనమాట. యాక్చువల్గా అండి బాగా గమనించాలి, ఇట్లా రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ అనేది పాలసీలో అన్సర్టినిటీ తీసుకొని వస్తుంది. అమ్మో వీళ్ళు మళ్ళీ ఎప్పుడు సడన్గా వచ్చి ట్యాక్స్ అంటారో తెలీదు అనిపిస్తుంది. సో రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ అనేది జనరల్గా బ్యాడ్గా కన్సిడర్ చేస్తాము. సో అలాంటి టైంలో గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు అప్పీల్ చేయడం అనేటటువంటిది ఎంతవరకు కరెక్ట్? అప్పీల్ చేయకుండా అయిపోయిన కేసుల్ని ఇంక వదిలేసి ఎంతైతే కట్టాలో అంత చెల్లించేసి మరి వచ్చేయచ్చు కదా. కానీ ఇది హ్యూజ్ అమౌంట్ క్రెయిన్ కేసుకి సంబంధించి. అంత అమౌంట్ ఇప్పుడు ముందుగా మనీ లేని దానికి అంత అమౌంట్ చెల్లించగలదా? అందుకని మరి మళ్ళీ అప్పీల్కి వెళ్ళింది. ఇప్పుడు క్రెయిన్ కేసులో అప్పీల్కి వెళ్ళి వొడాఫోన్ కేసులో అప్పీల్కి వెళ్ళకపోతే అట్లా ఉండలేదు. అందుకని రెండింటికి కలిపి అప్పీల్కి వెళ్తుందేమో అది ఇక్కడ చెప్తున్నది. కానీ
ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు వీటన్నిటి వల్ల ఇన్వెస్టార్ సెంటిమెంట్ ఎలా విధంగా ఉంటుందండి? పాజిటివ్గా ఇన్వెస్టార్ ఫ్రెండ్లీ అన్నారు. మరి ఆ ఇన్వెస్టార్ ఫ్రెండ్లీగా ఉండాలన్నప్పుడు ఇలాంటి రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ ఉండకూడదు, దీన్ని సపోర్ట్ చేయకూడదు జనరల్గా. కానీ ఇప్పుడు గవర్నమెంట్కి సపోర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్, సో అది ఏ విధంగా ఇన్వెస్టార్ ఫ్రెండ్లీగా ఉంటుంది అన్నది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది, ఇరాన్ యుఎస్ఏ రిలేషన్స్ అన్నదానికి సంబంధించి. ఇక్కడ రీసెంట్గా ఏం జరుగుతుంది, ఏం జరిగింది అండి, లాస్ట్ 2-3 ఇయర్స్గా మనం గమనించి చూస్తే, అసలు యుఎస్ఏ యొక్క ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి మనం గమనించి చూస్తే యుఎస్ఏ ఇరాన్ మధ్యలో టెన్షన్స్ బాగా ఎక్కువ అవ్వడం మొదలుపెట్టాయన్నమాట. సో పర్షియన్ గల్ఫ్ లాస్ట్ 1 ఇయర్ అంతా కూడా, పర్షియన్ గల్ఫ్ 2019 అంతా పర్షియన్ గల్ఫ్ రీజన్లో టెన్షన్స్, ఆ తర్వాత ఇరాక్కి విజిట్ చేసినప్పుడు ఇరాన్ యొక్క మిలిటరీ జనరల్ ఇరాక్ని విజిట్ చేసినప్పుడు ఇరాన్ యొక్క మిలిటరీ జనరల్ని చంపివేయడం కానివ్వండి, సో ఆ తర్వాత మరి డ్రోన్ అటాక్ అనేటటువంటిది ముందు జరిగింది, సో డ్రోన్ అటాక్ సౌదీ అరేబియా మీద జరగడం కానివ్వండి, ఇలాగ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా ఒక న్యూక్లియార్ సైంటిస్ట్, ఇరాన్కి సంబంధించిన న్యూక్లియార్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో అతన్ని చంపడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి కంటెక్స్ట్లో ఇప్పుడు ఏం చేయాలి అయితే అన్నది క్వశ్చన్. ఇప్పుడు అది ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనకి ఇరాన్ సైడ్ నుంచి వాళ్ళు ఒక జేసీపీఓఏ అనే ఒక అగ్రిమెంట్ ఉందండి, జేసీపీఓఏ జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు, దీన్ని న్యూక్లియార్ డీల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇరాన్ ఇన్ని రోజులు దాన్ని ఫాలో అవుతూనే వచ్చింది, యుఎస్ఏని ఆర్బిట్రరీగా బయటకు వెళ్ళింది. ఇప్పుడు ఇరాన్ కూడా మేమెందుకు ఫాలో అవ్వాలి, యుఎస్ఏ ఇన్ని చేస్తుంటే అని మళ్ళీ దానికి రివర్స్లో వెళ్తుంది. అలా కాకుండా అటు యుఎస్ఏ ఇటు ఇరాన్ కలిసి మరి ప్రొవకేషన్, ఇప్పుడు ఇది కావాలని ఆ సైంటిస్ట్ని చంపడం ఒక ప్రొవకేషన్ లాగా, సో కావాలని దీంతో ముందుకు వెళ్లకుండా ఈ డీల్ని మళ్ళీ ఏ విధంగా రివైవ్ చేసుకోవాలి దీని గురించి ఆలోచించి ఆ ఓవరాల్గా వెస్ట్ ఏషియన్ రీజన్లో గల్ఫ్ రీజన్లో శాంతి ప్రక్రియలు నెలకొల్పేందుకు మరి రెండు దేశాలు కూడా చర్యలు చేపట్టాలి, అంతేనా? సో కొత్త గవర్నమెంట్ అనేటటువంటిది యుఎస్ఏలో రాబోతుంది, సో పీస్ ప్రాసెస్ అనేది ప్రివైల్ అయ్యేలాగా చూసుకోవాలి. అక్కడేమో మన ట్రంప్ ఒకటేసారి 10ల సంఖ్యలో కొంతమందికి ఈ ప్యాడన్ అంటే ఏంటి, శిక్ష పడిన వాళ్ళకి క్షమాభిక్ష ఇష్టం వచ్చిన వాళ్ళకి పెడుతున్నారంట. మరి ఇలాంటి ఇది ప్రొవొకేషన్ ట్రాప్. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ డీల్ చేసుకోకుండా ఉండాలంటే అతన్ని చంపేస్తే ఇరాన్ అనేది ప్రొవోక్ అవుతుంది, డీల్ చేసుకోదు. ఇలాంటివన్నీ కూడా ఇంటర్నేషనల్ డిప్లొమసీలో ఇవన్నీ చూసుకొని దానికి తగ్గట్టుగా రెండు దేశాలు మసలుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, ఎకానమీ సోషల్ ఇష్యూస్ కింద చదువుకుంటాం. ఫార్మర్ ప్రొటెస్ట్, దాంట్లో ఉన్నటువంటి అండర్లయింగ్ ఇష్యూస్ ఏంటి అని చెప్పేసి దీంట్లో ఉన్న ప్రతి పారాగ్రాఫ్ కొంత మనకి ఇంపార్టెంట్. సో ఒకసారి చూద్దామా దాని గురించి. రైట్, నేను ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేస్తానండి. ఇవన్నీ మనకు అందరికీ తెలిసినవే, కానీ అన్నీ ఒక చోటు ఉన్నాయి, అందుకని మనం దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఫార్మర్స్, ప్రొటెస్టర్స్, ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ సైడ్ నుంచి ఇక్కడ ఆర్టికల్ యొక్క మేజర్ థీమే ఫార్మర్స్ సైడ్ నుంచి మరియు గవర్నమెంట్ సైడ్ నుంచి ట్రూత్స్ ఉన్నాయి, అన్ట్రూత్స్ ఉన్నాయి, హాఫ్ ట్రూత్స్ అవి ఏంటి అన్నది. సో ఫస్ట్ ఇక్కడ ఫార్మర్స్ లేదా ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి ట్రూత్ ఏంటి అంటే, ఇదిగో మనకి పంజాబ్ అండ్ హర్యానా ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 45% సర్ప్లస్, వీట్ అండ్ రైస్లో సర్ప్లస్ మిగులు అనేది ఏపీఎంసీ మార్కెట్లో అమ్ముతున్నటువంటి వాటిలో ఈ రెండు రాష్ట్రాలే 45% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయన్నమాట. సో ఇవి గ్రీన్ రెవల్యూషన్ టైంలో, హరిత విప్లవం టైంలో మరి ఎక్కువ ప్రొడక్షన్ ఉండాలి, ఎస్పెషలీ వీట్ అండ్ రైస్లో అన్న దానికోసం ఇక్కడ ఎంఎస్పీని ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేశారు, ఏపీఎంసీ మార్కెట్స్ని స్ట్రెంగ్తెన్ చేశారు. సో అప్పటి నుంచి 45% కాంట్రిబ్యూషన్ ఈ రెండు రాష్ట్రాలే చేస్తూ వస్తున్నాయి. సో అందువల్ల ఆ రాష్ట్రాల్లో ఎక్కువగా రైస్ అండ్ వీట్ పండిస్తారు కాబట్టి ఎంఎస్పీ అంటే వీట్ అండ్ రైస్తోనే మనము ఈక్వేట్ చేస్తున్నాం. మామూలుగా అయితే ఎంఎస్పీ అనేది 22 క్రాప్స్కి ఇస్తారండి, రైట్? మిగిలిన ప్రోడక్ట్స్కి ఏపీఎంసీ మార్కెట్స్ కానీ ఎంఎస్పీ కానీ అంత పెద్ద ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇవ్వట్లేదు, ఈ రెండింటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్నమాట. సో అది ఒకటో పాయింట్. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ మండీస్కి సంబంధించి మిడిల్ మెన్ అర్హతియాస్ అని అంటాం వీళ్ళని. ఈ అర్హతియాస్ మనకు మామూలుగా జమీందారీ వ్యవస్థలో లేదా మనం మిడిల్ మెన్ అంటే నెగిటివ్గా చూస్తాం, కానీ ఆయా రాష్ట్రాలు అలా లేదు.
వీళ్ళెవరైతే ఉన్నారో వీళ్ళు ఫెసిలిటేటర్స్గా ఉన్నారు. ఒక లింక్ లాగా, లైఫ్ లైన్ లింక్స్ లాగా వీళ్ళు ఉన్నారన్నమాట. ఈ గవర్నమెంట్ ఈ ఏజెంట్స్ కావాలని చేస్తున్నారన్నారే, కానీ వాళ్ళకి ఆ ఏజెంట్స్ పాజిటివ్ సైడ్లో కనిపిస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళు ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ అమ్మే వాళ్ళుగా ఉండడము, మనీ లెండర్స్గా ఉండడము, కొంతమంది ఫార్మర్సే మిడిల్ మెన్గా వ్యవహరించడము ఇలాగ అక్కడ జరుగుతూ ఉంది. నెక్స్ట్, ఏపీఎంసీ మండీస్ ఏదైతే ఉన్నాయో అక్కడ ట్రాన్సాక్షన్ ఫీజ్ ఏదైతే స్టేట్స్ లెవీ చేస్తున్నాయో వాటిని ఉపయోగించుకునే స్టేట్ గవర్నమెంట్స్ రోడ్స్ని బెటర్గా ఉంచడము, స్టోరేజ్ ఫెసిలిటీస్ బిల్డ్ చేయడం ఇది చేస్తుంది. ఇప్పుడు ఈ అసలు ఏ ట్రాన్సాక్షన్ ఫీజులు ఏవి చేయొద్దు అంటే అవన్నీ ఆగిపోతాయి. రోడ్ కన్స్ట్రక్షన్స్ క్వాలిటీగా మెయింటైన్ చేయడం కానీ స్టోరేజ్ ఫెసిలిటీస్ అవేమీ ఉండవు. సో అది ఇంకొక ఇవన్నీ ట్రూత్స్, ఇవన్నీ అక్కడ రియల్గా ఉన్న విషయాలు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఫార్మింగ్కి సంబంధించి అసలు ఎందుకు కాంట్రాక్ట్ ఫార్మింగ్ సక్సెస్ఫుల్ అవ్వలేదు, రెండు రీజన్స్ అని చెప్తున్నారు. ఒకటి, ఫార్మర్స్ అనేవాళ్ళు ఏదో బిగ్ కార్పొరేట్స్ మా దగ్గర నుంచి కమిట్మెంట్స్ ఇస్తారు, కొనుక్కోరు, లేకపోతే తక్కువ కాస్ట్కి కొనుక్కోవాలనుకుంటారు, అదొకటోది. రెండోది, కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని చెప్పి మా ల్యాండ్ని వేరే వాళ్ళకి ఇచ్చేసాము, కానీ యాంటీ జమీందారీ పాలసీ ప్రకారం ఏంటి, ఎవరు దున్నితే వాళ్ళకే ల్యాండ్ అని. ఇప్పుడు స్మాల్ ఫార్మర్ తన ల్యాండ్ని కార్పొరేట్కి ఇచ్చాడు, ఎక్కువ సంవత్సరాలు ఇచ్చాడు, అప్పుడు కార్పొరేట్ కంపెనీస్ కానీ కార్పొరేట్ ఫార్మర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓనర్షిప్ వెళ్తుంది కదా స్లోగా, స్మాల్ ఫార్మర్ నుంచి లేదా ఫార్మర్ నుంచి. సో అందువల్ల కూడా కార్పొరేట్ ఫార్మింగ్ అనేది సక్సెస్ఫుల్ అవ్వలేదు. సో ఇవి ట్రూత్స్, ఇవన్నీ ఫార్మర్స్ సైడ్ నుంచి నిజంగానే వాళ్ళకున్న కన్సర్న్స్. మాకు ఎంఎస్పీ కావాలి అని, అర్హతీయాస్ మాకు మంచి సిస్టమే అని, మాకు స్టేట్ గవర్నమెంట్స్ ఫీజు ఇవి లెవీ చేయడం ఇబ్బంది ఏమీ లేదు అని, కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది బ్యాడ్ అని, వీటన్నిటికీ అవి ప్రూఫ్స్. సో అవి ట్రూత్సే. గవర్నమెంట్ సైడ్ నుంచి చెప్తున్న ట్రూత్ ఏంటి, ఇదిగో మీరు ఇప్పుడు ఎంఎస్పీని చట్టం చేయమని అడిగారు, కానీ అసలు ఎంఎస్పీ అనేది ఇంతకుముందు చట్టం కాదు కదా, ఎంఎస్పీ సింపుల్గా ఒక పాలసీ, ఇప్పుడు కూడా పాలసీగానే ఉంటుంది, మీరు ఎందుకు చట్టం చేయమని అడుగుతున్నారు, అదొకటది. రెండోది, ఎప్పుడు అగ్రికల్చర్ అనేటటువంటిది మార్కెట్ మీద డిపెండ్ అయ్యి ఉన్నప్పుడు మిగిలిన ప్రోడక్ట్స్ ఏ విధంగా అయితే మార్కెట్లో ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయో అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కూడా అలాగే ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఎంఎస్పీ అన్నది అప్పట్లో గ్రీన్ రెవల్యూషన్ని పెంపొందించడానికి, మన దేశంలో ఫుడ్ క్రైసిస్ ఉన్నింది కాబట్టి, డెఫిసిట్ ఉన్నింది కాబట్టి ఇంట్రడ్యూస్ చేశాము. ఇప్పుడు దాని రిలవెన్స్ ఎంతవరకు? మూడోది, కాంట్రాక్ట్ ఫార్మింగ్ అన్నది స్మాల్ ఫార్మర్స్ వాళ్ళందరూ వాళ్ళ యొక్క ల్యాండ్ ప్రాఫిటబుల్గా లేనప్పుడు అది కాంట్రాక్టర్స్కి వీళ్ళకి ఇచ్చి వాళ్ళకి బెటర్ ఇన్కమ్స్ వస్తాయి. నెక్స్ట్, ఫార్మర్స్కి చాలా హ్యూజ్ సబ్సిడీస్ ఇస్తున్నాము. చూడండి, 2 నుంచి 2.5% జీడిపి ఫార్మర్స్కి సబ్సిడీగా వెళ్తుంది. మనకి వివిధ దేశాల్లో ఇచ్చే సబ్సిడీస్ కంటే, అంటే యుఎస్ఏలో ఇచ్చే సబ్సిడీస్, యూరోపియన్ యూనియన్, లాటిన్ అమెరికా, జపాన్, వీటన్నిటిలో ఫార్మర్స్కి ఇచ్చే సబ్సిడీస్ కంటే ఇండియాలో గవర్నమెంట్ ఫార్మర్స్కి ఇచ్చే సబ్సిడీస్ ఎక్కువగా ఉన్నాయి. 45 నుంచి 50 బిలియన్ డాలర్స్ వరకు, అంటే ఒక ఎంఎస్పీనే కాదండి, పవర్ సబ్సిడీ అని, ఫర్టిలైజర్ సబ్సిడీ అని, ఇట్లా అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 45 నుంచి 50 బిలియన్ డాలర్స్ సబ్సిడీస్ ఇస్తున్నాయి. మరి ఫార్మర్స్ దాస్తున్నటువంటి కొన్ని హాఫ్ ట్రూత్స్ ఏంటి అని అంటే ఏంటి అంటే, ఎంఎస్పీ అనేది లా, మాకు పాత లాస్ మాకు వద్దు, వీటన్నిటిని మేము క్రిటిసైజ్ చేస్తున్నాము న్యూ అగ్రికల్చరల్ బిల్స్ని అంటున్నారు, కానీ అసలు ఎంఎస్పీకి దీనికి ఏం సంబంధం లేదు. సో కొత్త చట్టాన్ని మాకు తీసుకొని రండి అని అడుగుతున్నారు ఫార్మర్స్ ఎసెన్షియల్గా, కానీ అది చెప్పట్లేదు. రెండోది, సో ఇంటర్నేషనల్గా ప్రైసెస్ అనేవి బెటర్గా ఉన్నప్పుడేమో మార్కెట్ లిబరలైజేషన్ చేయండి అని అడుగుతున్నారు. రీసెంట్గా ఆనియన్స్, షుగర్ వీటికి మార్కెట్ లిబరలైజేషన్ కావాలి అని అడిగారు. ఇప్పుడు గవర్నమెంట్ మార్కెట్ లిబరలైజేషన్ చేస్తున్నప్పుడు అది వద్దు అని అంటున్నారు. సో ఇవి రెండు ఫార్మర్స్ సైడ్ నుంచి ఆర్ ప్రొటెస్టర్స్ సైడ్ నుంచి ఉన్న హాఫ్ ట్రూత్స్. మరి గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్న హాఫ్ ట్రూత్స్ ఏంటి? కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేటటువంటిది ఎస్, నిజంగానే స్మాల్ ఫార్మర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది, కానీ మరి అన్ ఎకనామికల్గా ఉన్న వాళ్ళు బెటర్గా ఉందన్నారు. కానీ ఫార్మర్స్కి వాళ్ళ ప్రొడ్యూస్ని సేల్ చేయడానికి, వాళ్ళ ల్యాండ్స్ని మళ్ళీ కాంట్రాక్టర్స్ నుంచి వెనక్కి తీసుకునేదానికి రియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి అడ్రస్ చేయలేదు. సో చాలా చాలా, అది ఒకటో హాఫ్ ట్రూత్గా మనం పరిగణిస్తే. రెండోది వచ్చేటప్పటికీ, ఏపీఎంసీ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఏపీఎంసీ మార్కెట్స్కి వెళ్ళి అమ్ముతున్న వాళ్ళంతా పెద్ద ఫార్మర్స్, మిడిల్ ఫార్మర్స్, చిన్న ఫార్మర్స్ కాదు, వాళ్ళకి దగ్గరలో లేవవి. సో ఆ మండీస్ ఎక్కువగా తీసుకొని రావాల్సింది పోయి వాటిని తీసేస్తున్నారు, రైట్?
చాయిస్ని మండి అనేది చాయిసే కానీ దాన్ని వెనక్కి తీసేస్తున్నారు, దాన్ని గవర్నమెంట్ చెప్పట్లా. రెండోది ఫామ్ సబ్సిడీ ఇస్తున్నారు కానీ పర్ క్యాపిటా తలసరిగా ఎంత సబ్సిడీ ఇస్తున్నారు మనకి ఓవరాల్గా $48 ఇండియాలో పర్ ఫార్మర్కి, అదే యుఎస్ఏలో అయితే $7,000 ఒక ఫార్మర్కి వచ్చే సబ్సిడీ ఇయర్లీ. సో ఈ విధంగా మనకి సబ్సిడీ అమౌంట్ పర్ ఫార్మర్కి చాలా తక్కువగా ఉంది. మేము మొత్తం చూస్తే ఎక్కువ ఇస్తున్నాం కదా అంటున్నాం కానీ ఒక ఫార్మర్కి కాదు చూస్తే తక్కువగానే ఉంది. ఫార్మర్కి మరి ఏ విధమైనటువంటి సోషల్ సెక్యూరిటీ అనేటటువంటిది లేదు, అంతేనా, హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫార్మర్స్కి ఏ విధమైన సెక్యూరిటీ అనేటటువంటిది లేదు. ఇంకా చెప్పాలి అంటే ఎంఎస్పి అనేటటువంటిది వీట్ అండ్ రైస్కే కాదు, 22 క్రాప్స్కి అది అప్లికబుల్ అవుతుంది. అయితే ఫుడ్ షార్టేజెస్ ఉన్నప్పుడు దీన్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు హర్యానా, పంజాబ్ ఇక్కడ ఎంఎస్పి ఎక్కువగా ఉండడంతో, ఎకలాజికల్గా ఎక్కువ గ్రౌండ్ వాటర్ని వీటన్నిటిని వాడడంతో ఎకలాజికల్గా చాలా ఫ్రజైల్గా మారింది. సో ఎకలాజికల్గా దీన్ని మరి రివైవ్ చెయ్యాలి అంటే అక్కడ ఎంఎస్పిని స్లోగా వీట్కి రైస్కి తగ్గిస్తూ వేరే క్రాప్స్కి పెంచుతూ వెళ్ళాలి. కానీ దాన్ని చెప్పట్లేదు డైరెక్ట్గా గవర్నమెంట్, ఎందుకని అది పొలిటికల్లీ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి, రైట్? సో పొలిటికల్ ట్రూత్ ఏంటి, సబ్సిడీస్ అనేటటువంటివి ఎప్పుడూ కూడా అందరికీ ఇష్టమే అండి. ఇప్పుడు ఫార్మర్స్కి సబ్సిడీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సబ్సిడీస్ కదా, హెల్త్ కేర్ చెకప్లో వీటన్నిటిలో, మినిస్టర్స్కి వాళ్ళకి బెనిఫిట్స్, ఇలా ప్రతి ఒక్కరికి సబ్సిడీస్ ఉన్నాయి. మనకి రాని సబ్సిడీస్ ఏదైనా బ్యాడ్ అనిపిస్తుంది, మనకు వచ్చే ఏ సబ్సిడీ అయినా గుడ్ అనిపిస్తుంటుంది. సో ఇలాంటి కొన్ని ట్రూత్స్ ఉన్నాయి, కొంత హైడ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్, ఇలాంటి కంటెక్స్లో ఒక మిడిల్ గ్రౌండ్కి, ఒక కామన్ గ్రౌండ్ రీచ్ అవ్వడం అనేది కష్టమే. సో ఇలాంటి కంటెక్స్లో ఫ్రాంక్గా మరి ట్రాన్స్పరెంట్గా ఇవి మా సైడ్ ఆర్గ్యుమెంట్స్ అని రెండు సైడ్ల నుంచి చెప్పగలిగినప్పుడు మాత్రమే ఈ ఇష్యూకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. లేదంటే ఇద్దరూ సగం సగం చెప్తా ఉంటారు, అది ఇక్కడ చెప్పిన విషయం అండి. ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా చోట్ల యూజ్ చేసుకోవచ్చు, కొద్దిగా డీటెయిల్డ్గా చూసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఆర్టికల్ ఫార్మర్స్ యొక్క ప్రొటెస్ట్కి సంబంధించింది అండి. ఇందాక మనం చదువుకున్నాం కదా, అదే ఇక్కడ గవర్నమెంట్ ఏమో ఫార్మర్స్ ఇక్కడ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు రోజుకో మాట చెప్తున్నారు అని గవర్నమెంట్ అంటుంది. లేదు, మేమేం మడమ తిప్పట్లేదు, మాకు ఎంఎస్పి లీగలైజ్ చేయాలి అన్నది లీడర్స్, అగ్రికల్చరల్ లీడర్స్ వీళ్ళు చెప్తున్నటువంటి విషయం అన్నమాట. లీగల్ గ్యారంటీ ఇవ్వండి మాకు అని. ఇంతకుముందు లీగల్ గ్యారంటీ లేదు కదా, ఇప్పుడు ఎలా అడుగుతారు అన్నది గవర్నమెంట్ యొక్క పాయింట్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ కోడింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఎర్లీ లైఫ్లోనే ఇంట్రొడ్యూస్ చేయాలా అని చెప్పేసి. ఇదిగో చాలామంది ఎస్పెషలీ మార్క్ జుకర్బర్గ్ కోడింగ్ అనేది స్కూల్ లెవెల్ నుంచే స్టార్ట్ అవ్వాలి, 21st century స్కిల్ అన్నట్టుగా ప్రమోట్ చేస్తున్నారనమాట. రైట్, చాలామంది కోడింగ్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఎప్పుడైనా సరే కోడింగ్ అనే దాని ద్వారా మనం తీసుకొచ్చేది ఒక సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అనేది ఒక టూల్ మాత్రమే, అవునా కాదా? కానీ ఐడియాస్ ముందు, ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి, ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ని ఏ విధంగా తీసుకొని రావాలి, ఆ సొల్యూషన్కి తీసుకొని వచ్చేటటువంటి పాత్లో టూల్స్గానే మనకి సాఫ్ట్వేర్ కోడింగ్ ఇవన్నీ. కానీ పిల్లలకి ప్రాబ్లం అనలిటిక్స్ ఇవన్నీ నేర్పించకుండా, అనాలిసిస్ ఇవన్నీ నేర్పించకుండా మరి కోడింగ్ నేర్పించి ఏం చేద్దాం? మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా క్లాస్ 6th నుంచే కోడింగ్ అనేది ఉండాలి అన్నారు, కరెక్టే. కానీ ప్రాబ్లం అనలిటికల్ స్కిల్స్ ఇవన్నీ కూడా లేకుండా, కొన్ని స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్, అవి లేకుండా ఇది చేస్తే అది వేస్టే, రైట్? సో కోడింగ్ అనేటటువంటిది ఉండొచ్చు, కానీ వాళ్ళు డిఫరెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నప్పుడే కోడింగ్ అనేది యంగ్ ఏజ్లో యూజ్ అవుతుంది, లేదంటే అది వేస్టే. బట్ ఓవరాల్గా కోడింగ్ అనేది ఇంపార్టెంట్, 21st century ఇప్పుడు ఉన్నటువంటి స్కిల్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉండాలి, కానీ అది రిలవెంట్గా ఉండాలి, ఏ స్టేజ్లో ఉండాలో దానికి తగ్గట్టుగా ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించిందండి. FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. రీసెంట్గా మరి డైరెక్ట్ టు హోమ్ DTH సేవలు అంటారు. సో డైరెక్ట్ టు హోమ్ అనేటటువంటిది ఏంటి, సాటిలైట్ సర్వీసెస్ ద్వారా మనకి మామూలుగా అయితే ఏంటి కేబుల్ టీవీ అని ఉంటుంది, కేబుల్ ప్రసారాలు అంటారు. సో ఈ మనకి వైర్ కనెక్షన్ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడైతే మనకి ఒక మన ఇంటికే ఒక చిన్న యాంటెన్నా లాంటిది ఫిట్ అవుతుంది, DTH అని అంటాం. సాటిలైట్స్ ద్వారా సర్వీసెస్ అనేవి అందించడం జరుగుతుందన్నమాట. కానీ ఈ DTH సేవలకి చాలా ఛాలెంజెస్ అనేటటువంటివి న్యూ టెక్నాలజీస్ తీసుకొని వస్తున్నాయి.
సో న్యూ టెక్నాలజీస్లో ఏమేమి ఏది వస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఓటీటీ కానీ. ఇప్పుడు అందరూ కూడా మొబైల్ ఫోన్స్, యూట్యూబ్ ఇవే మేజర్ మీడియమ్స్గా వాడుతున్నారు. టీవీస్, డిటిహెచ్ సర్వీసెస్ కంటే కూడా ఇంటర్నెట్ వచ్చేసిన తర్వాత ఇంటర్నెట్ బేస్డ్ ఏవైతే ఉన్నా ఇవే ఎక్కువగా వాడుతూ ఉన్నారన్నమాట. దాంతో రెవెన్యూస్ పడిపోవడం ఇవంతా దానికోసం అని చెప్పేసి డిటిహెచ్ టెలివిజన్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో కొత్త టెక్నాలజీస్, కొత్త ఇన్నోవేషన్స్ ఇవన్నీ తీసుకొని రావడానికి ఎఫ్డిఐ ఇంతకుముందు 49% ఉన్నటువంటి దాన్ని మరి 100% డిటిహెచ్లో ఎఫ్డిఐని పెంచడం జరిగిందనమాట. దాని ద్వారా ఫారిన్ ఆపరేటర్స్ వీళ్ళందరూ ఇంట్రడ్యూస్ అవుతారు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి వస్తాయి, ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మరి దీంతో పాటు తీసుకున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ చూద్దామా. ఇదిగోండి, రీసెంట్ క్యాబినెట్ డెసిషన్స్లో డిటిహెచ్ సర్వీసెస్కి సంబంధించి గైడ్ లైన్స్ని రివైజ్ చేయడం జరిగింది. డిటిహెచ్ లైసెన్స్ అనేది 20 సంవత్సరాలకి ఇవ్వడం జరిగింది. లైసెన్స్ ఫీ అనేది క్వార్టర్లీ, సో ఎవ్రీ 3 మంత్స్కి లైసెన్స్ ఫీజ్ అనేది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి, సో ఇప్పుడున్నటువంటి 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్కి డిటిహెచ్ లైసెన్స్ పెంచడం జరిగింది. లైసెన్స్ ఫీజు ఇంతకుముందు 10% నుంచి ఇప్పుడు 8%కి తగ్గించడం జరిగింది. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ, గ్రాస్ రెవెన్యూ టు అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ. లైసెన్స్ ఫీజు అనేది క్వార్టర్లీ కలెక్ట్ చేస్తాము, ఇప్పుడు యాన్యువల్ బేసిస్లో ఉంది కదా, ఇప్పుడు క్వార్టర్లీ కలెక్ట్ చేసుకుంటాము అని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరింగ్ అనేది డిటిహెచ్ ఆపరేటర్స్ ఇద్దరు ముగ్గురు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కామన్గా మరి షేర్ చేసుకోవచ్చు. 5% టోటల్ ఛానల్ క్యారీయింగ్ కెపాసిటీని ఆపరేటర్స్, 5% ఇంతకుముందు 5% ఛానల్ క్యారీయింగ్ కెపాసిటీ మాత్రమే ఒక ఆపరేటర్కి ఇవ్వాలి అని, ఇప్పుడు దానికంటే మించి కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి 49% ఏదైతే ఉందో దాన్ని తీసేసి 100% ఎఫ్డిఐని అలో చేయడం జరిగింది. రైట్, ఇవి ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్నమాట రీసెంట్గా డిటిహెచ్కి సంబంధించి. దీనివల్ల కొత్త టెక్నాలజీస్, కొత్త ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కొనేలాగా డిటిహెచ్ రంగం అనేది ఉంటుంది, ఉండబోతుంది అన్నది మనకి తెలుస్తున్నటువంటి విషయం. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. బ్రెగ్జిట్ అంటున్నా. సో అసలు ఇంతకీ బ్రెగ్జిట్ డీల్ అనేది ఫైనలైజ్ చేశాము. ఈ డిసెంబర్31 కల్లా బ్రెగ్జిట్ డీల్ అవుతే అవుతుంది, లేకపోతే నో డీల్ అని అనుకున్నాం కదా, అయితే బ్రెగ్జిట్ డీల్ అనేటటువంటి సైన్ చేసుకున్నాము అన్నారు. ఎవరి మధ్యలో బ్రెగ్జిట్ డీల్ సైన్ చేయడం జరిగిందండి? యూకే మరియు యూరోపియన్ యూనియన్ కలిసి బ్రెగ్జిట్ డీల్ అనేవి చేసుకున్నాయి. అసలు ఈ బ్రెగ్జిట్ అంటే ఏంటో, ఈ డీల్ అంటే ఏంటో, దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందామా. ఈ బ్రెగ్జిట్ అనేటటువంటిది 2 ఇయర్స్గా మనకి చాలా న్యూస్లో కనిపిస్తున్న విషయమే అండి, బ్రీఫ్గా చూసేద్దాం. ఇదిగోండి, మనకి యూరోపియన్ యూనియన్ అనేటటువంటి యూనియన్ అనేటటువంటిది, దీంట్లో 28 మెంబర్ కంట్రీస్. ఇప్పుడు దాంట్లోంచి యూకే అనేది బయటకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు 27 మెంబర్ కంట్రీసే ఉన్నాయి. యూకే అనేటటువంటి దాంట్లో యునైటెడ్ కింగ్డమ్లో మళ్ళీ 4 పార్ట్స్ అన్నమాట. 1 నదర్న్ ఐర్లాండ్, 2 స్కాట్లాండ్, 3 ఇంగ్లాండ్, 4 వేల్స్ అన్నమాట. సో ఇవన్నీ కలిసి మరి వీటికి ఐర్లాండ్, ఇదిగో నార్త్ ఐర్లాండ్కి కింద ఉన్నటువంటి రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్తో బార్డర్ అనేది ఉంది. సరే, మరి అసలు ఈ యూరోపియన్ యూనియన్ అనే దాని యొక్క పర్పస్ ఏంటి? ఆ యూరోపియన్ యూనియన్కి సంబంధించి కామన్ చట్టాలు అనేటటువంటి ఉన్నాయి. కామన్ చట్టాలు దేనికి సంబంధించి అయినా, ఫిషింగ్, ఎంత అమౌంట్ ఫిషింగ్ చేయాలి, కామన్ చట్టాలు. కామన్ బ్యాంకింగ్ వ్యవస్థ అనేటటువంటిది ఉంది, కామన్ పార్లమెంట్ అనేటటువంటిది ఉంది, కామన్ బ్యాంక్ అనే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అంటాం. సో ఇట్లా కామన్గా పాలసీస్ ఇవన్నీ ఉన్నాయి. దాంతో యూకే ఏమంది, ఇదిగో ఎకానమీ స్లోడౌన్ని యూరోపియన్ యూనియన్ సరిగా అడ్రస్ చేయలేకపోయింది. అసలు మా సావర్నిటీ అనేదే మేము కోల్పోయాం, మా కంట్రీకి తగ్గట్టుగా మేము డెసిషన్స్ తీసుకోలేకపోతున్నాం అని చెప్పి 2016 ఒక రెఫరెండం, పీపుల్ ఉందామా దీంట్లో వెళ్ళిపోదామా అని రెఫరెండం పెట్టారు. దాంట్లో రెఫరెండంలో ఎగ్జిట్, దీని నుంచి వెళ్ళిపోవాలి అన్నారు. సో అప్పుడు 2017 మార్చ్లో దానికి అనుగుణంగా లిస్బన్ ట్రీటీ అనే దాని కింద ఆర్టికల్ 50 ఇన్వోక్ చేసి బయటికి వెళ్ళిపోతున్నాం అన్నారు. డీల్ అంటే బయటికి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎన్నో కామన్గా ఉన్నటువంటి చట్టాలు, రూల్స్ వీటన్నిటినీ ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత ఏ విధంగా యూరోపియన్ యూనియన్తో మరి సంబంధాలు ఉండాలి అని చెప్పేదే డీల్ అన్నమాట. సో దానికి సంబంధించి డీల్ చేసుకుందామా వద్దా, ఆ 2017 నుంచి ఇప్పుడు చూడండి 2020 ఎండింగ్కి వచ్చాం, అంటే సుమారుగా 3 సంవత్సరాల కాలం
డీల్ అవుతుందా అవ్వదా, ఎలాంటి డీల్ చేసుకోవాలి, ఇలాంటి దానికోసం టైం తీసుకోవడం జరిగింది. మరి ఫైనల్గా అయితే డీల్ అనేది జరిగింది. అదేంటో చూద్దామా. ఇదిగోండి, బ్రెగ్జిట్ డీల్ అంటున్నారు. అంటే ఏం లేదండి, సింపుల్గా మొన్నటి వరకు గూడ్స్ సర్వీసెస్ అన్నీ, గూడ్సే కాదు సర్వీసెస్ఏ కాదు, ప్రతి ఒక్క దాంట్లోనూ, అంటే ఫ్రాన్స్ నుంచి వెళ్ళి యూకేలో ఉండొచ్చు, పాస్పోర్ట్ కూడా అక్కర్లేదన్నమాట, అట్లా యూరోపియన్ యూనియన్ సిటిజన్స్గా గుర్తించు అన్ని కామన్గా ఉన్న వ్యక్తులు. ఇప్పుడు ఏ విధంగా మరి యూరోపియన్ యూనియన్ నుంచి ఇది బయటకు వచ్చేసాక ఏ విధమైనటువంటి రిలేషన్స్ ఉండాలి అన్న దానికోసం డీల్ అన్నమాట. అయితే ఇక్కడ ఏమన్నారంటే, ఇదిగో గూడ్స్ మీద ఎటువంటి టారిఫ్ లేదు, అంటే యూకే నుంచి యూరోపియన్ యూనియన్ మిగిలినటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి గూడ్స్ వెళ్ళినా వచ్చినా వాటి మీద టారిఫ్ లేదు. మామూలుగా ఫారిన్ కంట్రీ నుంచి గూడ్స్ వచ్చినా వెళ్ళినా కస్టమ్స్ డ్యూటీ ఉండాలి కదా, కానీ గూడ్స్ మీద అయితే ఎటువంటి టారిఫ్ లేదు. కానీ సర్వీస్ సెక్టార్ ఉందే, సర్వీస్ సెక్టార్ మీద మాత్రం టారిఫ్ అనేటటువంటిది ఉంటుంది, సర్వీస్ సెక్టార్కి ఎటువంటి లిబరలైజేషన్ లేదు అని. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎస్పెషలీ యూకే అనేటటువంటిది ఫినాన్షియల్ హబ్ అన్నమాట, యూరప్కి ఫినాన్షియల్ హబ్గా పనిచేస్తుంది. మరి ఫినాన్షియల్ యాక్టివిటీస్ ఇవంతా కూడా సర్వీస్ సెక్టార్ అవుతుంది, బ్యాంకింగ్ వీటన్నిటికీ. సో దాంట్లో ఎటువంటి ఇది లేదు, దాన్ని అవుట్ సైడ్ కంట్రీగా పరిగణిస్తారు, సర్వీస్ సెక్టార్కి సంబంధించి అవుట్ సైడ్ కంట్రీగా పరిగణిస్తారు, మరి గూడ్స్కి సంబంధించి మెంబర్ కంట్రీగా పరిగణిస్తారన్నమాట. ఈ విధంగా డీల్ అనేది చేసుకోవడం జరిగింది. మరి ఇంకెందుకు వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం, ఉండొచ్చు కదా దాంట్లోనే. సో డిఫరెంట్ ఇష్యూస్లో మరి ట్రేడ్ మాత్రమే డీల్ అన్నమాట, మిగిలిన వాటన్నిటిలోనూ తన సోవరెన్ డెసిషన్స్ తను తీసుకోగలదు కదా యూకే, అందుకోసం ఈ విధంగా బ్రెగ్జిట్ డీల్ అనేది చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒకసారి దానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, మీరు కావాలంటే పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుందండి, అది కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటీకి సంబంధించింది, జుడిషియరీ మరియు జుడిషియరీ యొక్క రోల్ ఏంటి అన్నది. కంటెక్స్ట్ ఏంటి, రీసెంట్గా ఏపీకి సంబంధించినటువంటి హైకోర్టు ఒక కమిటీని నియమించడం జరిగింది. దేనికి సంబంధించి, మరి ఆంధ్రప్రదేశ్లో ఆర్టికల్ 356 ప్రకారం కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయిందా లేదా అని చెప్పేసి. కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్యూర్ అనేటటువంటిది అయిందా లేదా ఇదంతా చూడాల్సినటువంటిది ఎవరు, గవర్నర్ లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కదా. మరి అసలు జుడిషియరీకి ఏం పని అన్నది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయిందా లేదా అని చూడాల్సిన బాధ్యత జుడిషియరీకి ఏంటి. ఇదిగో యాక్టివిస్ట్ జుడిషియరీ అంటున్నారు, ఆ పదానికి మీనింగ్ చూద్దామా. మనకి రెండు పదాలు ఉంటాయండి, జుడిషియల్ యాక్టివిజం అని చెప్పేసి, ఇది మనం చదువుకున్నాం లాస్ట్ క్లాస్లో కూడా. జుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, జుడిషియరీ తన యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ప్రొయాక్టివ్గా ఉండడము, యాక్టివిస్ట్ జుడిషియరీ తన యొక్క పరిధిని దాటి మరి వివిధ ఆర్గాన్స్, మిగిలినటువంటి లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రిటిసైజ్ చేయడము, వాటిని అపనమ్మకంతో చూడడము, అది యాక్టివిస్ట్ జుడిషియరీగా చెప్తాము. దాన్నే మనం జుడిషియల్ ఓవర్ రీచ్, జుడిషియరీ తన యొక్క పరిధిని దాటి బయటకు వచ్చింది, ఓవర్ రీచ్ అని కూడా కొన్నిసార్లు మనం దీన్ని చెప్తూ ఉంటామన్నమాట. ఈ కంటెక్స్ట్లో అసలు ఈ ఆర్టికల్ 356 ఏంటి, దానికి సంబంధించిన కొన్ని విషయాలు చూద్దామా. రైట్, ఆర్టికల్ 356 చూడండి. ఆర్టికల్ 356 మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ నుంచి రిపోర్ట్ తీసుకున్న ఆర్ అదర్వైజ్, ఇది ఇంపార్టెంట్ పదం అండి. గవర్నర్ దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చినా లేకపోతే ఇంకే సందర్భంలో అయినా అని, ఇది ఏ సందర్భం ఇంతకీ, అది ఇప్పుడు క్వశ్చన్ అన్నమాట. ఏ సందర్భంలో అయినా సరే స్టేట్ అనేటటువంటిది కాన్స్టిట్యూషన్ ప్రకారం నడవలేదు అని అనుకున్నప్పుడు మరి ప్రెసిడెంట్ రూల్ని ప్రొక్లెయిమ్ చేయొచ్చు, దానికి సంబంధించిన కండిషన్స్ అన్నీ ఇక్కడ చెప్పారు. ఈ అదర్వైజ్ అనేటటువంటిది ఏ సందర్భంలో అన్నది చెప్పలేదు, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క డిస్క్రిషనా ఇది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తనకంటూ తన సొంత నిర్ణయాలు తీసుకోరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ నేతృత్వంలో ఉండే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ లేదా క్యాబినెట్ యొక్క డెసిషన్స్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్స్ తీసుకుంటారు. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయొచ్చు అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏది చెప్తే అది జరుగుతుందని కదా. ఈ ప్రెసిడెంట్ రూల్ని ఎక్కడ ఇంపోజ్ చేస్తారు, స్టేట్స్లో. మనం గమనించి చూస్తే మరి వన్ ఆఫ్ ది మోస్ట్ అబ్యూజ్డ్ ఆర్టికల్ అని చెప్తూ ఉంటారు, లేదా మోస్ట్ మిస్యూజ్డ్ ఆర్టికల్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఏది అంటే
అది ఆర్టికల్ 356 అనే మనం చెప్పొచ్చు అన్నమాట. ఇందిరాగాంధీ గారి టైంలో కానీ ఆ తర్వాత కానీ మరి చాలా స్టేట్ గవర్నమెంట్స్ని డిస్మిస్ చేయడం కోసం ఇష్టం వచ్చినట్టుగా ఆర్టికల్ 356ని వాడారు. మరి మనకి ఎస్ఆర్ బొమ్మాయి కేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్ అండి. 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ సిరీస్ మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను. చూసారా అండి? చూడకపోతే మన ఛానల్లో 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ గురించి వీడియోస్ చేయడం జరిగిందండి, ఒకసారి చూడండి. దీంట్లో ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్లు ఏమన్నారు? మీకు ఇష్టం వచ్చినట్టు కాదండి, అక్కడ రియల్గా గ్రౌండ్ లెవెల్లో కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయిందా లేదా, ఒక గవర్నమెంట్కి మెజారిటీ ఉందా లేదా, ఇవన్నీ చూసి ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయాలి అని చెప్పి కొన్ని గైడ్లైన్స్ని, ఇంపార్టెంట్ అండి, ప్రెసిడెంట్ రూల్ని ఏ ఏ సందర్భాల్లో విధించవచ్చు అన్నటువంటి గైడ్లైన్స్ని సుప్రీంకోర్టు ఇవ్వడం ద్వారా ఎంతో కొంత లిమిట్ చేయగలిగాం ప్రెసిడెంట్ రూల్ని మిస్యూజ్ చేయడం. లేకపోతే మోస్ట్ మిస్యూజ్డ్ ఆర్టికల్గా ఇదే మిగిలిందన్నమాట. మనకి ఇది ఒక డెడ్ లెటర్ లాగో అనుకున్నారు కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్, కానీ ఇది మోస్ట్ మిస్యూజ్డ్ ఆర్టికల్గా మారింది ఈ పదం వల్ల, రైట్? సో దానికి సంబంధించి ఇక్కడ జిస్ట్ రాయడం జరిగింది, ఒకసారి చూసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇందిరాగాంధీ గారి టైంలో ఈ ఆర్టికల్ని, ఆర్టికల్ 356ని 27 సార్లు వాడారు. జనతా గవర్నమెంట్, ఇందిరాగాంధీ గారు నేషనల్ ఎమర్జెన్సీ విధించిన తర్వాత జనతా గవర్నమెంట్ 9 స్టేట్స్లో గవర్నమెంట్ని డిస్మిస్ చేసేందుకు ఈ ఆర్టికల్ని వాడడం జరిగిందనమాట. సో వే ఫార్వర్డ్ ఏంటి, మరి ఏం చేద్దాము అంటే ఈ మిస్యూజ్ని తగ్గించేందుకు ఆర్టికల్ 356లో అదర్వైజ్ అనే పదం ఉంది చూసారా, దాన్ని తొలగించాలి, దాన్ని అమెండ్ చేయగలగాలి, అప్పుడే దీన్ని మిస్యూజ్ని తగ్గించగలము, లేదా క్లియర్గా ఏ సర్కమ్స్టాన్సెస్లో విధించవచ్చు అన్నది క్లియర్గా చెప్పగలగాలి. మామూలుగా కొన్ని అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్, మనం ఏవో అనుకుంటాం కానీ అలాంటిది కాకుండా కొత్త సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న దానికోసం మనము ఇలాంటి ప్రొవిజన్స్ని పెడతామన్నమాట. కానీ దాన్నే మిస్యూజ్ చేసుకుంటున్నారు, అది ఇక్కడ మనకు వస్తున్నటువంటి పెద్ద ప్రాబ్లం. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ ఇష్యూస్కి సంబంధించింది, లేబర్ కోడ్స్ అనే దాని కింద చదువుకుంటామండి. ఇదిగో రీసెంట్గా లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంపాక్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఆల్రెడీ మనము లేబర్ కోడ్స్ వాటికి సంబంధించినటువంటి విషయాల గురించి ఒక కాంప్రహెన్సివ్ వీడియో చేశాము. 4 లేబర్ కోడ్స్ ఏంటి, ప్రొవిజన్స్ ఏంటి, క్రిటిసిజమ్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, అవన్నీ దాంట్లో ఉన్నాయి. సో ఆ వీడియో ఎవరన్నా చూడకపోతే చూడాలండి. ఇక్కడ చెప్తున్నటువంటిది మనకి ఈ విస్ట్రన్, ఈ యాపిల్కి సంబంధించినటువంటి విస్ట్రన్ ఏదైతే కంపెనీ ఉందో, మరి దానికి దాంట్లో కర్ణాటకలో రీసెంట్గా వైలెన్స్ అనేది జరిగింది. దానికి సంబంధించి లాస్ట్ 2-3 డేస్గా మనం చదువుతూనే ఉన్నామండి. దాని రిలేటెడ్గా ఏ విధంగా లేబర్ కోడ్స్ ఏ విధంగా ఉండాలి అన్నది మనం ఇక్కడ తెలుసుకుందాం. చూడండి, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అనేటటువంటిది జరగడం జరిగింది విస్ట్రన్లో, అవునా? వర్కింగ్ అవర్స్ పెంచడము, 8 గంటల నుంచి 12 గంటల వరకు, ఎక్స్ట్రా అవర్స్కి అసలు ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేయలేదు, పే చేయట్లేదు. సో లేబర్ లాస్ వైలేట్ అయ్యాయి అని చెప్పడం జరిగింది. ఫారిన్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలి అన్నటువంటి దాంట్లో మరి అసలు గవర్నమెంట్ దగ్గర ఉండేటటువంటి పవర్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు. ఇప్పుడు ఎప్పుడైనా అండి ఇండస్ట్రియల్ పీస్ అనేది ఇంపార్టెంట్. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇండస్ట్రియల్ పీస్ అనేది ఇంపార్టెంట్. లేబర్ లాస్ ప్రాపర్గా లేకుండా ఉంటే, లేబర్ సెక్యూరిటీ ప్రాపర్గా లేకుండా ఉంటే ఇండస్ట్రియల్ పీస్ ఉండదు, దాంతో ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి ఉండవు. ఇప్పుడు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఏవేవో చెప్తున్నాం, సో అవన్నీ కూడా పడిపోతూ వెళ్తాయన్నమాట. సో ఈ కంటెక్స్ట్లో ఇండస్ట్రియల్ పీస్ని మెయింటైన్ చేయాలి అంటే ఇప్పుడు ఏవైతే లేబర్ కోడ్స్ ఉన్నాయో ఆ లేబర్ కోడ్స్ అనేటటువంటివి కన్సల్టేటివ్గా ఉండాలి. లేబర్ యూనియన్స్ అనేటటువంటివి మరి ఈ వర్కర్స్లో ఉన్నటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ అవి వెంటిలేట్ చేయడానికి, చెప్పడానికి అవి ఒక ఇంపార్టెంట్ సోర్స్గా పరిగణించాలి. ఇంతకుముందు లేబర్ కోడ్స్ అన్నీ కూడా సోషలిస్టిక్ బెంట్ ఆఫ్ మైండ్తో తీసుకొని వచ్చినవి, ఫార్మర్ లేబర్ని ప్రొటెక్ట్ చేయాలి అని. కానీ ఇప్పుడున్నవన్నీ కూడా మనకి ఇన్వెస్టార్ ఫ్రెండ్లీ అంటున్నారు, అంటే క్యాపిటలిజం దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తున్నారు, అందుకే దీనికి కాన్ఫ్లిక్ట్. కానీ అల్టిమేట్లీ ఇండస్ట్రియల్ పీస్ లేకుండా లేబర్ కోడ్స్ ఎన్ని తీసుకొని వచ్చినా సరే ఏం ఉపయోగం ఉంటుంది, అవునా కదా? సో దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. చూడండి, అంతేనా లేబర్ కోడ్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి అన్నది లిస్ట్ అన్నమాట. మనం వీడియోలో ఒక సపరేట్ వీడియో చేసామన్నాం కదా, దాంట్లో ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం, ఒక్కసారి అది చూడాలి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కేస్ స్టడీ గురించి చెప్పడం జరిగిందండి ఈ ఆర్టికల్లో. అదేంటి అంటే చైనాలో ఈ ఇండస్ట్రియల్ యూనిట్స్, ఎస్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో
అక్కడ ఫ్లెక్సిబిలిటీ, లేబర్ ఫ్లెక్సిబిలిటీ అనేటటువంటిది ఉంటుంది. ప్లస్ వాళ్ళకి అక్కడ వర్కింగ్ క్వార్టర్స్ అనేవి ఉంటాయి. సో అలాంటి వర్కింగ్ క్వార్టర్స్ని ప్లేస్ చేయడము, వీటన్నిటి వల్ల ఎంతో కొంత ఇండస్ట్రియల్ ఈ సెక్యూరిటీని తీసుకొని రాగలము, అది ఇక్కడ చెప్తున్న విషయం అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చంద్రయాన్ 2. చంద్రయాన్ 2 నుంచి, చంద్రయాన్ 2లో మనం లాంచ్ చేసిన తర్వాత మనం GSLV మార్క్ 3 అనేటటువంటి లాంచ్ వెహికల్ ద్వారా చంద్రయాన్ 2ని లాంచ్ చేశాం. దాంట్లో ఆర్బిటార్ అన్నది సక్సెస్ఫుల్గా చంద్రుడి చుట్టూ తిరుగుతూ మనకు డేటా పంపిస్తూ ఉంది. దాని నుంచి వచ్చినటువంటి డేటాని, ఇది ఫస్ట్ డేటాని మనకి పబ్లిష్ చేయడం జరిగింది అని చెప్తున్నారండి. ఈ కంటెక్స్ట్లో మనం ఒకసారి చంద్రయాన్ 2 అంటే ఏంటి, దానికి సంబంధించిన విషయాలు చూసుకోవాలి. మనము స్పేస్ సెక్టార్కి సంబంధించి ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ ఒక వీడియో చేసాం మన ఛానల్లోనే, స్పేస్ సెక్టార్ దాని రిలేటెడ్ ఇష్యూస్, అది ఒకసారి చూసుకుంటారా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీకి సంబంధించిందండి. ట్రేడ్ ప్యాక్స్, ట్రేడ్ డీల్స్ అని చెప్తాము. సో ఇక్కడ యూరోపియన్ యూనియన్ మరియు యూకే వీటన్నిటితోనూ మనము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మీకు గుర్తుందా అండి, మనము RCEP గురించి చదువుకున్నప్పుడు సపరేట్ వీడియో కూడా ఉందండి దాని మీద, రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఈ RCEP గురించి మనం చదువుకున్నప్పుడు RCEPలో మేము మెంబర్గా ఉండట్లేదు, బట్ మేము ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటాము అని చెప్పాం. వాటిలో యూరోపియన్ యూనియన్, యూకే ఉన్నాయి. మామూలుగా అయితే యూరోపియన్ యూనియన్తో చేసుకోవాలనుకున్నాం, యూకే దాని నుంచి బయటకు వచ్చేసింది కాబట్టి బ్రెగ్జిట్ ఫామ్లో ఇప్పుడు ఈ రెండింటితోనూ చేసుకోవాలి. ఈ కంటెక్స్ట్లో ఇండియా అనేటువంటిది ఇదిగో ఈ రీజన్స్తో మరి ఈ ప్యాక్స్ చేసుకోవడానికి ముందుకొస్తుంది. అటు ట్రేడ్, సర్వీసెస్ వీటన్నిటిలోనూ మరి ప్యాక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట. మన స్ట్రెంగ్త్ సర్వీస్ సెక్టార్ అండి. సో ఆ సర్వీసెస్ని తీసుకొని వచ్చేందుకు మనం ఎక్కువగా ప్రయత్నిస్తున్నాము. మనం ఎక్స్పోర్ట్ చేయగలిగింది గూడ్స్ కాదు, గూడ్స్ చేసినా మన ఎక్కువ స్ట్రెంగ్త్ మనకి సర్వీస్ సెక్టార్లో ఉంది కాబట్టి దాన్ని మనము యూజ్ చేస్తున్నామన్నమాట. మరి వాళ్ళు మన ఫైనల్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిందండి. ఒపెక్ ప్లస్ అనేటటువంటి దానికి సంబంధించింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఒపెక్ ప్లస్ అనేటటువంటి దాంట్లో, ఇదిగో రీసెంట్గా ఒపెక్ అనేటటువంటి కంట్రీస్, అసలు ఆ ఒపెక్ అంటే ఏంటో, ఈ ఒపెక్ సంబంధించి ఒపెక్ ప్లస్ అనేటటువంటి గ్రూపింగ్ ఏంటో, వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, ఆయిల్ అవుట్పుట్ని పెంచాలి అంటున్నారు. ఎందుకు ఆయిల్ అవుట్పుట్ పెంచాలి అంటున్నారో చూద్దాం. అసలు క్రూడ్ ఆయిల్ అనేటటువంటిది అన్ని కంట్రీస్లోనూ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి లేదండి. కొన్ని కంట్రీస్ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ ఎక్కువగా ఉన్నాయి, కొన్నిట్లో లేవు అవి కన్స్యూమర్స్. ఇప్పుడు ఇండియా, చైనా, జపాన్ ఇవన్నీ కొంత రిసోర్సెస్ మాత్రమే ఉన్నాయి, కంట్రీకి సరిపోయిన ఎనర్జీ రిసోర్సెస్ ఎస్పెషలీ క్రూడ్ ఆయిల్ లేదు. సో అందుకని మనం ఏం చేస్తున్నాం, వాటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అటు ప్రొడ్యూసర్స్, ఇటు ఇంపోర్టర్స్, ఇలా రెండు గ్రూప్స్గా ఉన్నాయి. ఈ ప్రొడ్యూసర్స్ అందరూ కలిపి ఒపెక్ అనేటటువంటి గ్రూపు, ఇంకొంతమంది యాడ్ అయ్యి ఒపెక్ ప్లస్ అనేది ఫామ్ అయ్యారు. మరి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైసెస్ అనేవి డ్రాస్టిక్గా పడిపోయినాయి. ఇప్పుడు డిమాండ్ సప్లై అని రెండు ఉంటాయా, సో ప్రైసెస్ అనేటటువంటివి డ్రాస్టిక్గా పడిపోయినాయి అనుకోండి ఆయిల్ ప్రైసెస్, అప్పుడు ఏం చేస్తారు, సప్లై అనేటటువంటిది తగ్గిస్తారు. సప్లై తగ్గిపోయినప్పుడు ఎంతో కొంత డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ ప్రైసెస్ పెరుగుతాయి. అదే మనకి ప్రైసెస్ అనేటటువంటివి బాగా ఎక్కువగా ఉన్నాయి, ప్రైసెస్ మరీ విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, అప్పుడు సప్లైని కూడా పెంచుతారు, అప్పుడు బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఈ విధంగా సప్లై అండ్ డిమాండ్ని బ్యాలెన్స్ చేస్తూ వీళ్ళు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ ఎవరైతే కన్స్యూమర్సో వాళ్ళ కన్సల్టేషన్ ఉండదు, వీళ్ళకి ఏది బెటరో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ ఆయిల్ ఇంపోర్ట్ వీటి ద్వారా ఎంటైర్ ఎకానమీస్ డిపెండ్ అయ్యి ఉన్నాయి. సో కన్స్యూమర్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకోకుండా వీళ్ళ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుంటూ ఉంటారు. సో వీటిని కార్టల్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం అన్నమాట, ఆయిల్ కార్టల్ గ్రూప్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. బట్ ఏదేమైనప్పటికీ ఈ ఒపెక్ అంటే ఏంటి, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆయిల్ అవుట్పుట్ని పెంచాలి అన్నారు. అంటే కోవిడ్ టైంలో ఆయిల్ డిమాండ్ తక్కువ, క్రూడ్ ఆయిల్ డిమాండ్ తక్కువగా ఉంటుందని చెప్పి ఆయిల్ అవుట్పుట్ని తగ్గించారు, మళ్ళీ ఇప్పుడు పెంచాలి ఫిబ్రవరి నుంచి అన్నది డెసిషన్ తీసుకోవడం అన్నమాట. దానికి డెసిషన్ తీసుకోవడం January 4th అలా మీట్ అవుతారు అని చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో అసలు ఒపెక్ అంటే ఏంటో, దాని ఒపెక్ ప్లస్ అంటే ఏంటో ఒకసారి చూద్దామా. ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, పెట్రోలియంని ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్. ఇరాక్లో బాగ్దాద్ ఇక్కడ దీన్ని ఈ ఆర్గనైజేషన్ని 1960లో తీసుకొని రావడం జరిగిందనమాట. ఆ తర్వాత
ఫైవ్ మెంబర్స్తో స్టార్ట్ అయింది, 14 కంట్రీస్ అయింది. సో వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కోఆర్డినేట్ చేసుకుని ఒక యూనిఫామ్ పెట్రోలియం పాలసీస్ ప్రొడ్యూసర్స్ మధ్యలో ఉండాలి, ఫేర్ అండ్ షేరబుల్ ప్రైసెస్ అనేటటువంటి ఉండాలి అన్న దానికోసం అనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. ఒపెక్ మెంబర్స్ అన్నది ఎవరైనా సరే, ఎక్స్పోర్టర్ కంట్రీ ఎవరైనా సరే, ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ ఎవరైనా సరే దీంట్లో రావచ్చు అనమాట. కాకపోతే దీంట్లో మేజర్ డామినెంట్ కంట్రీ సౌదీ అరేబియా. మిగిలిన కంట్రీస్ ఉన్నాయి బట్ డామినెంట్ కంట్రీ ఏది అంటే సౌదీ అరేబియా అనమాట ఒపెక్. ఇది ఇక్కడ మీరు చూస్తే రష్యా దీంట్లో లేదు, రష్యా ఒపెక్లో లేదు. ఒపెక్ ప్లస్ అంటే ఏంటి? మరి 2013 ఆ టైం నుంచి ఆయిల్ ప్రైసెస్ ఆ టైంలో కొంచెం ఎక్కువగా ఉన్నాయి. 2016-17 నుంచి సడన్గా ఆయిల్ ప్రైసెస్ పడిపోవడం మొదలుపెట్టాయి. ఇలాంటి టైంలో మరి వాటిని బ్యాలెన్స్ చేయాలి ఆయిల్ ప్రైసెస్ని అని చెప్పేసి వీళ్ళందరినీ పిలిచారు. అలాగా ఒపెక్తో పాటు మిగిలిన ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫామ్ చేసిన గ్రూపింగే 2017లో ఒపెక్ ప్లస్ అన్నమాట. దీంట్లో ఆ 14 దేశాలతో పాటు అజర్బైజాన్, బహ్రెయిన్, బ్రూనే, కజకిస్తాన్, మలేషియా, మెక్సికో, ఒమాన్, రష్యా, సౌత్ సూడాన్, సూడాన్ ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. మరి వీళ్ళ గోల్స్ ఏంటి? ఒపెక్ మరియు నాన్ ఒపెక్ ప్రొడ్యూసర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫస్ట్ టైం ఒక అలయన్స్ని ఫామ్ చేయడం జరిగిందనమాట. 14 కంట్రీస్ ఏవైతే ఒపెక్ ఉన్నాయో వాళ్ళు 35% అవుట్పుట్ని, 82% రిజర్వ్స్ని కలిగి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒపెక్ ప్లస్ వచ్చేటప్పటికి 55% అవుట్పుట్, 90% రిజర్వ్స్ ఈ దేశాల్లోనే ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కనుక కలెక్టివ్గా డెసిషన్ తీసుకుంటే మరి ఆ ప్రైసెసే వరల్డ్ వైడ్గా ఇంప్లిమెంట్ అవుతాయి. అంత హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి గ్రూపింగ్ ఈ ఒపెక్ ప్లస్ అన్నమాట. మరి ఈ ఒపెక్ ప్లస్ అన్నటువంటి ఏదైతే ఉందో అది కన్స్యూమర్ ఇంట్రెస్ట్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ ప్రస్తుతానికైతే ఇవన్నీ ఓన్లీ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ మాత్రమే. సరే మరి వాళ్ళకి మన మెయిన్స్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఎంఎస్పి పాలసీకి సంబంధించింది. ఎకానమీలో సస్టైనబుల్ అగ్రికల్చర్ అన్న కాన్సెప్ట్ కింద చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక మనం ఒక ఆర్టికల్ చదివామా, దాని ఫాలోఅప్గా ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ట్రై చేయండి. మరి ఇవి ఇవాళ మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you very much.